అప్పుడు మీరు మెలోడీలు అదే ఇందాక చెప్పినట్టు అద్భుతంగా పాడుతున్నారు. అంటే ఒకదానికి ఏదైనా రిస్ట్రిక్ట్ అయిపోతే మన తెలుగు ఇండస్ట్రీలో ఏదైనా ఒక క్యారెక్టర్కైనా కూడా ఒక క్యారెక్టర్ బాగా పేరు తెచ్చింది అనుకోండి దానికే ఎక్కువ పిలుస్తుంటారు కదా, ఇలా ఒక రిస్ట్రిక్ట్ అయిపోతే దాని ఆ జోనర్ వరకే ఉండిపోతానని మీకు ఎప్పుడు అనిపించలేదు? దీన్ని బ్రేక్ చేసి వేరే పాటలకు వెళ్దామని నేను అంటే వెళ్ళడం రావాలి కరెక్టే, కానీ అంటే మనకు మ్యూజిక్ డైరెక్టర్కి కన్వే చేసే విధానంలో కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు పిలిచినప్పుడు ఇప్పుడు చక్రి గారితో మీకు అంత రేప ఉంది అనే కొద్దిగా ఏదన్నా ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ ఉన్నా కూడా ఒకసారి ట్రై చేయి. నేను పెద్ద చెప్పబోతున్నాను, నాకు ఐ మీన్ లవ్ సాంగ్ తర్వాత నేను ఇమ్మీడియట్గా చక్రి ఇదే చక్రికి నాకు తను 140లో పాడించాడు. ఓకే, మీరు ఆ పాట విని ఉండొచ్చు, బట్ ఆ పాట చాలా రోజులు సంవత్సరాల పాటు ఆ పాట నేను పాడాను ఎవరికి తెలియదు, బట్ నేను పాడింది నేను అది పాడింది అది చక్రి పాడాను అనుకున్నాను. అంటే తను కూడా తనే నాకు యాక్చువల్ సాంగ్ ట్రై చేశాడు తను. ఇంకా ఆ పాట వింటే నాకు గుర్తొస్తుందేమో, తాతడి గంటబడి చంపుతున్నారే, వావని వెంటబడి దంచుతున్నారే, ఆల్రెడీ గుండె సడి పెంచుతున్నారే, హాయని అడ్డుపడి ఆపుతున్నారే, కందిరీగ లాంటి నడుం కదుపుతున్నారే, దొండ పండు లాంటి పెదవి కొరుకుతున్నారే, అమ్మోయ మాయమ్మ ఏం కొలుకుతున్నారే, గుమా గుమా గుమ్మ గుండెల్ల గుబేలే. అది మీరే పాడింది. సో అంటే అదే అంటాను న్యూస్ డైరెక్టర్ నుంచి రావాలి అది, మేము ట్రై చేద్దామని. చక్రి కూడా ఏంటంటే హీ ట్రైడ్, అంటే నాకు ఐ మీన్ లవ్ లాంటి సాంగ్ పాడిన తర్వాత ఇమీడియట్గా ఒక ఫాస్ట్ బీట్ తను తన అప్పుడు కూడా తనంటే ఫిక్స్ కాలా, ట్రై చేద్దాం చూడు ఒకసారి సరదాగా పాడు అని. అది పూరి గారికి అందరూ నచ్చింది, అది నచ్చింది ఫైనల్ అది ఫైనల్ అయింది ఎక్స్పెక్ట్ చేయలే. పూరి గారు టిక్ పెడితే అంతే, అంటే నేను ఫైనల్ అవుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, పాడాను నా వరకు నేను మ్యాక్సిమం నేను పాడాను, అలా చక్రికి పాడాను, అలా నాకు దేవి దగ్గర కూడా నీవు ఈ పాట వింటే మరి మాస్లో లల్లల్లా హీరే లల్లల్లా హీరే చల్ దగ్గ దగ్గమంటూ తరు వేస్తుంటే లల్లల్లా హీరే లల్లల్లా హీరే లల్లల్లా హీరే చల్ దగ్గ దగ్గ మెరిసే ఒళ్ళే చూస్తే లల్లల్లా హీరే సరదాగా ఓసారే ఒడిగొస్తే మంజూరే గిరిగిస్తే సెన్సారే విజిలేస్తే వన్స్ మోరే అయ్యయ్యో లిప్పు చూస్తే లాలిపాప్ హిప్పు చూస్తే బాప్రే బాప్ షాక్లు ఇచ్చే షేపు చూస్తే గుండెలే పేక. మీరు నిజంగా షాక్లు లేరు ఉన్నాయి మీ పాటలు ఒకటి. అదే అంటే అంటే ఆ టైంలో అదే అంటే ఇన్ని జానర్స్ అన్ని జానర్స్ పాడాను పాడారు, బట్ జానర్స్ మెలోడీకి బాగా మొదట్లో ఆ మెలడీ అనేది ఒక ఫిక్స్ వేణు అంటే మెలడీ అనేది ఒకటి బాగా ఫిక్స్ అయింది. ఓకే, బట్ ఆ టైంలో అదే అంటాను ఇప్పుడు ఇంత మీడియా ఇంత ఛానల్స్ లేకపోవడం, మీ సెల్ఫ్ ప్రమోషన్ కూడా మీ ప్రమోషన్ కూడా చేసుకోకపోవడం, పాటలు అందరికీ తెలుసు ఇప్పుడు ఈ పాట ఇప్పుడు లల్లల్లారే పాట అందరికీ తెలుసు. అవును, కానీ అది నేనే పాడాను అన్న విషయం. మేనత్తో కుదురు కూడా పెద్ద హిట్, అది కూడా మీకు ఒక ఫాస్ట్ బీట్ కల్చర్ కదా పడేది, అది కూడా మాస్టర్ అది. అది యాక్చువల్లీ మన హేమచంద్రకి ఎందుకు వచ్చిందో కాన్ఫిడెన్స్ నాకు తెలియదు, అడిగాను నేను ఎందుకు దాన్ని ఈ పాడు నన్ను పిలవాలి ఎందుకు అనిపించింది అని అడిగాను, లేదన్నా మీ వాయిస్ వెయిట్ నాకు కావాలి నాకు కావాలి ఈ పాటకు అన్నాడు. ఓకే ఓకే, సో అలా అదే అంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఒక తెలుస్తుంది పాడగలరా లేదా అని ఒక ఉంటుంది. ఇప్పుడు దేవి నాకు పాడించాడు తను ట్రై తనే ట్రై చేశాడు చక్రి ట్రై పాడించాడు, అలా అలా అందరూ ఇది పాడిస్తే యాక్చువల్ మణిగారికి పాడాను, మణిగారికి పాడింది అని ఆల్మోస్ట్ దాదాపుగా ఆయనకి పాడింది ఏది నేను మెలడీ కాదు అతను ఒక్కడే నాటీ గర్ల్ నాటీ గర్ల్ నన్ను పిలిచింది నా తోటే ఎవ్రీ డే ఉంటానంటుంది ఫస్ట్ సాంగ్ కాదు మెలడీ కాదు కాదు. అలాగే అందులో ఆయనకి ఏది ఏం పిల్లో ఏం పిల్లడో ఒక పాట ఉంటుంది తిట్లు మొత్తం తిట్లే పాడదు వేపవే పవే సుప్నాది కల్లే తాగిన పిల్లకోతి తనీష్ ది సో ఇట్లా అని తనీష్ 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 అందులో అది కూడా ఫాస్ట్ సాంగే. సో ఇలా ఉన్నాయి కానీ ఏంటంటే అవి ఎక్కువ బయట ప్రమోట్ కాలేదు, వేణు వేణు పాడాడు అని ప్రమోట్ కాకపోవడం వల్ల ఏంటంటే నేను పాడగలం లేదా ఇప్పటికీ చాలా మందికి అప్పుడు తెలియదు, తెలిసినప్పుడు ఏమైంది లోపల మనకి ఆల్మోస్ట్ కొత్త సింగర్స్ కొత్త చాలా మంది వచ్చారు. సో ఐ డోంట్ నో రిగ్రెట్స్ నా పాటలు అన్ని మంచి పాటలు పాడాను, డెఫినెట్లీ అన్ని మంచి పాటలు పాడాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్.